మిగిలిన పెద్దలందరికీ కూడా, అలాగే ఇక్కడ కూర్చున్న ఈరోజు వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఉపాధ్యాయులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. మొట్టమొదటి గురువులు ముఖ్యంగా మా అమ్మ. చదువు నేర్పింది చిన్నప్పటి నుంచి, అక్షరాలు గుర్తించి ఏ చిన్న తప్పు కూడా చెయ్యకూడదు, చిన్న తప్పు కూడా రాయకూడదు అని చెప్పి నేర్పింది. ఒక చిన్న పొల్లిపోయినా టపటప పడిపోయినా నెత్తి మీద మొట్టికాయ, అందుకే నా కూర బాగా గట్టిగా ఉంటుందంట. సో మా అమ్మ చిన్నప్పుడు తను వంట చేస్తూ కూడా, తను కూడా ఉద్యోగం చేసేది, వంట చేస్తూ పక్కన కూర్చోబెట్టి కూడా నాకు చదువు చెప్పింది. సో అలాంటి తల్లి నాకు విద్యావంతం నేర్పించింది కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయికి రాగలిగానని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాకుండా నా గురువు నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు కూడా చాలా బాగుండేవాడు. ఆ రోజుల్లో చాలా చక్కగా విద్య నేర్పించేవాళ్ళు. మరి అంతటి గొప్ప ఉపాధ్యాయుల దగ్గర విద్య నేర్చుకొని ఇవాళ మరి ఈ స్థాయిలో ఉన్నానంటే అది అతిశయోక్తి కాదు. నేను ఇవాళ చూసానంటే ప్రమాణమే 3,40,000 మంది మొన్నటి వరకు కూడా విద్యార్థులు అడ్మిషన్ ఎన్రోల్మెంట్ ఉండేది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి, విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలి, కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యారంగం కూడా పెద్దపీట వేయాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా కూలీనాలు చేసుకుని సామాన్య జీవనం సాగించేటటువంటి తల్లిదండ్రులు కూడాను వారి బిడ్డలు మంచి బాగా చదువుకోవాలి, ప్రయోజకలవ్వాలి అనే ఆలోచనతో అప్పు సప్పు చేసి కార్పొరేట్ స్కూల్లోనే కార్పొరేట్ కాలేజెస్లోనే చేరిస్తే మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు, మా బిడ్డలకు ఉత్తీర్ణులు అవుతారు, వారి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో కార్పొరేట్ స్థాయి వైపు ఆలోచన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర మొత్తం మీద కూడా తల్లిదండ్రుల యొక్క బలహీనతను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ యాజమాన్యాలు కూడాను ఎప్పటికప్పటిగా ఫీజులు పెంచేయడమే కాకుండా అరతర సౌకర్యాలతోటి విద్యార్థిని విద్యార్థుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితులు. వాళ్ళంటే కేవలం వాళ్ళ మేనేజ్మెంట్స్ వాళ్ళ యొక్క వ్యాపారం ధోరణితో విద్యార్థిని విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం వలన ర్యాంకుల వైపుకే ప్రయాణం చేస్తున్నారు. కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థి విద్యార్థులకు అందిస్తున్నావా లేదా, తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మన దగ్గర పంపించి లక్షలాది రూపాయలు ఫీజు కట్టి చెల్లిస్తున్నప్పుడు వారి గౌరవమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నావా లేదా అనేటువంటి ఆలోచన చేసినట్లయితే అది ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాపారమైనటువంటి విద్యార్థులు మన సమాజంలో 2-2 వృత్తుల్ని దైవంగా కొలుస్తారు. ఒకటి గురువు, ఇంకొకటి వైద్యుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత మనం స్థానం ఇచ్చేది మన జీవితంలో గురువర్యులకి. మరి అటువంటి గురువు ఎవరైతే ఉన్నారో సమాజంలో మనకు విద్య ఉంటేనే ఏ సమాజమైనా ఉన్నతిని సాధిస్తుంది. అందులో గురువర్యుల పాత్ర చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక బిడ్డ ఎదిగినప్పుడు మొట్టమొదట ఆనందపడేది తల్లిదండ్రులైతే, తర్వాత ఆనందపడేది గురువర్యులు. నా శిష్యుడు అంతే గారు ఎవరైనా గొప్ప స్థానం సంపాదించినప్పుడు విద్య నేర్పి అని గౌరవంగా చెప్పుకోగలిగినటువంటి గురుతుల్యులు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మన రాష్ట్రం చూస్తే దేశ అక్షరాస్యతలో వెనుకబడిందని చెప్పుకోవచ్చు. దేశంలో యావరేజ్ 27% తక్కువగా ఉంటే మన రాష్ట్రానికి సంబంధించి 33% అక్షరాస్యతలో వెనుకబడినటువంటి రాష్ట్రంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 100% అక్షరాస్యత సాధించాలనేటువంటి దిశగా మరి విద్య అభివృద్ధికి అన్ని విధాలుగా
అండదండలు ఉండుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఇందాక పెద్దలు రామకృష్ణ గారు మాట్లాడుతూ తెలియజేశారు. ఎప్పుడు కూడా బడ్జెట్లో లేని విధంగా మరి మన విద్య కోసం Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.